హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుందాం. మనందరం కూడా ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అన్నీ మనం డీడీఓకి సబ్మిట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన టీడీఎస్ అనేది మన పాన్ అకౌంట్లో మన డీడీఓ మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యాడ్ చేయడం జరుగుతుంది. అలా టీడీఎస్ చేసిన తర్వాత దాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ మనం రిటర్న్స్ లాగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఈ ఫైలింగ్ అంటారు. ఆ ఈ ఫైలింగ్ అనేది మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఐటీఆర్ అనేటువంటి పేరుతో సెర్చ్ చేయండి. దాంతో మనకు ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ అని చెప్పేసి ఇక్కడ సజెషన్స్లో వస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లాగిన్, మొదట రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని, లాగిన్ హియర్ అని ఉంది. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అంటే మీరు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది టీడీఎస్ అనేది చేయబడితే దాన్ని ఈ ఫైలింగ్ చేసుకోవాలంటే మీ పాన్ కార్డుతో మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక గతంలో క్రియేట్ చేసుకుని ఉంటే మీరు లాగిన్ హియర్ అనే దాని ద్వారా మీరు లాగిన్ కావచ్చు, మీ ఈ ఫైలింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ హియర్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. మన దగ్గర యూజర్ ఐడి ఆల్రెడీ ఉంటుందండి. యూజర్ ఐడి అంటే మీ పాన్ కార్డ్ నెంబరు. ఇక్కడ యూజర్ ఐడి అనేటువంటి దాన్ని మనం పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మన పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని కూడా మనం కరెక్ట్గా ఎంటర్ చేద్దాం. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. ఆర్సి. ఓకే, లాగిన్ అవుదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ ఫైలింగ్ చేయాలనుకుంటే ముందుగా మీ టీడీఎస్ అనేది పాన్ అకౌంట్లో క్రెడిట్ అయిందో లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మై అకౌంట్ ట్యాబ్లో వ్యూ ఫామ్ 26AS అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కన్ఫామ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అగ్రీ అనేది చెక్ చేసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS అని ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ 1920 వ్యూ యాజ్ HTML అని సెలెక్ట్ చేసుకొని వ్యూ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ టీడీఎస్ అనేటువంటిది ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ఇది సాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ అయింది, దాన్ని ఇక్కడ టీడీఎస్ డిపాజిట్ చేయబడింది. అలాగే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ సేవింగ్ అకౌంట్ ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ కానీ ఉంటే దానిపై కూడా మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ ట్యాక్స్ అనేది బ్యాంకు వాళ్ళు కట్ చేసుకొని మనకు ఇక్కడ టీడీఎస్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు డీటెయిల్స్ మనకు ఇక్కడ చూపించబడ్డాయి కాబట్టి ఈ రెండింటికి మనం ఐటీ రిటర్న్స్ అనేటువంటిది, ఈ ఫైలింగ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నాకు ఈ 26AS రెండు టీడీఎస్లు చూపించారు. ఒకటి శాలరీ నుంచి చేసుకున్న టీడీఎస్, అలాగే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి బ్యాంకు కట్ చేసిన ట్యాక్స్ పై వేసిన టీడీఎస్. ప్రస్తుతం నేను ఈ వీడియోలో 0 ట్యాక్స్ ఉన్నటువంటి ఎంప్లాయీ యొక్క ఈ ఫైలింగ్ అనేది చూపిస్తున్నాను. ఒకవేళ మీరు టీడీఎస్ కనుక మీకు క్రెడిట్ కాకుండా లేదా డిపాజిట్ కాకుండా మీరు ఈ ఫైలింగ్ సబ్మిట్ చేస్తే మీరే ఈ టీడీఎస్ అమౌంట్ని కట్టాల్సి ఉంటుంది. కాబట్టి టీడీఎస్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ ఫైలింగ్ అనేటువంటిది చేయండి. ఇక్కడ మనం ఎవరిదైతే పాస్వర్డ్ యూజర్ ఐడి ఇచ్చేసి లాగిన్ అయ్యామో వాళ్ళ యొక్క పేరుతో మనకు పేజ్ అనేటువంటిది ఓపెన్ అయింది. ఇందులో మనం పైన కనిపించే ట్యాబ్స్లో నుంచి వెళ్ళి ఈ ఫైల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో అసెస్మెంట్ ఇయర్గా 1920 ITR 1 అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ITR ఫామ్ నెంబర్, ఇది
సాలరైజ్డ్ ఎంప్లాయీస్ ఐటీఆర్ 1 అనే దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఫిల్లింగ్ టైప్ అనేటువంటిది ఒరిజినల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సబ్మిషన్ మోడ్ అనేటువంటిది ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దానికి ఐటీఆర్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపించబడతాయి. ఇక్కడ మీరు గతంలో ఇచ్చినటువంటి డీటెయిల్స్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే ఇక్కడ టిక్ చేయండి. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు హిందీలో కనుక ఐటీఆర్ ఫామ్ను సబ్మిట్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ టెక్ చేయండి, లేదంటే అవసరం లేదు, కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ ఫైలింగ్ అనేటువంటిది స్టెప్స్లో మనం పూర్తి చేయాల్సి ఉంటుందండి. ఈ ట్యాబ్స్లో మనం ఈ ట్యాబ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొదట జనరల్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇక్కడ పార్టీ మన జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మన పాన్ కార్డు, మన పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీ హౌస్ నేము, మీ హౌస్ నెంబరు, మీ అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఆన్ఆర్ బిఫోర్ డ్యూ డేట్లోనే సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆన్ఆర్ బిఫోర్ డ్యూ డేట్ అని సెలెక్ట్ చేసుకోండి. అంటే వాళ్ళు ఇచ్చిన గడువు లోపల మనం పూర్తి చేస్తున్నాం ఫామ్ని. నెక్స్ట్ మీరు ఇలా చేసిన తర్వాత ఒకసారి సేవ్ డ్రాఫ్ట్ అనండి. ఫ్రెండ్స్, ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్లో ముఖ్యమైనటువంటి ఫామ్. ఇందులో మనం ఇది ఫిల్ చేయడం కోసం అని ఫామ్ నెంబర్ 16 లేదా అనెక్సర్ 2 మీ దగ్గర ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కోసం ఎంటర్ చేయాల్సిన మెయిన్ డీటెయిల్స్ ఫామ్ ఇదే. ఇందులో ముందుగా మీరు ఎంటర్ చేయడం కోసం అనెక్సర్ 2 అనేది మీ దగ్గర ఉంచుకోండి. ఇందులో మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి గ్రాస్ శాలరీ అనేటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ మనకు చూపించేటువంటి గ్రాస్ శాలరీ అనే దాన్ని ఇక్కడ శాలరీ యాజ్ పర్ సెక్షన్ అనే దగ్గర మనం ఎంటర్ చేయాలి. అది ఇక్కడ ఈ ఎంప్లాయీకి సంబంధించిన అనెక్సర్ 2, దీనిలో మనకు ఇక్కడ చూపిస్తున్నటువంటి శాలరీని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ కాలమ్స్ ఏమి మనం ఎంటర్ చేయనవసరం లేదు. ఆ తర్వాత మనం ఎంటర్ చేయాల్సిన రెండో విషయం ఏంటంటే హౌస్ రెంట్ ఎగ్జెంప్షన్ కోసం మనం తీసుకున్నటువంటి హెచ్ఆర్ఏ ఇది ఇక్కడ ఉంది, 42,068 రూపీస్. ఇక్కడ దాన్ని హౌస్ రెంట్ ఎగ్జెంప్షన్ అనే దాన్ని మనం ఇక్కడ సపరేట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 10(13A) హౌస్ రెంట్ అలవెన్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఆప్షన్ తీసుకొని ఎంటర్ చేయండి. ఈ ఎంప్లాయీకి సంబంధించి హౌస్ రెంట్ ఎగ్జెంప్షన్ అనేది 42,068 రూపీస్, అది అనెక్సర్ 2లో మనకు సెకండ్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఎంటర్ చేయాల్సింది ప్రొఫెషనల్ ట్యాక్స్. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 16(2400). దాన్ని మనం ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది ఇక్కడ ఉంది అండర్ 16 ఎంటర్ చేస్తాము. అలాగే ఇక్కడ 40,000 అనేటువంటిది ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. ఇది స్టాండర్డ్ డిడక్షన్, ఇది ప్రతి ఎంప్లాయీకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత హెడ్ శాలరీస్ అనేటువంటిది మనకు ఇక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా, అదే క్యాలిక్యులేట్ అయింది. ఇది మనకు ఇక్కడ మనం చూపించేటువంటి అనెక్సర్ 2లో ఈ వాల్యూతో ఈక్వల్ కావాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం హౌస్ రెంట్ ఎగ్జెంప్షన్ కోసం ఎంటర్ చేసాం కాబట్టి ఈ హౌస్ ప్రాపర్టీ అనేటువంటి కాలాన్ని మనం ఏం చేయకుండా సెలెక్ట్ అని అలాగే వదిలేయాలి. నెక్స్ట్ మనం ఎంటర్ చేయాల్సింది డిడక్షన్స్. డిడక్షన్ సెక్షన్లో మనం టోటల్ 80C కింద ఎంత డిడక్షన్స్ చూపించామో అది ఎంటర్ చేస్తాం.
అందులో టోటల్ 80C కింద మనం ఎంత డిడక్షన్స్ చూపించామో తెలియడం కోసం మీరు అనెక్సర్ 2 కాకుండా ఫామ్ నెంబర్ 1681 దానిలో చూడండి. ఇక్కడ డిడక్షన్స్ అండర్ సెక్షన్ అనేది ఉంది. ఇందులో టోటల్ మనం 80C కింద ఎంత ఇచ్చామో ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎంప్లాయీ టోటల్గా 1,05,309 రూపీస్ ఇచ్చారు. అదే నేను ఇక్కడ 80C కింద ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఎంటర్ చేయాల్సింది 80CCD1, అంటే కంట్రిబ్యూషన్ టు ద ఎన్పిఎస్. ఎన్పిఎస్కి మనం ఎంత కంట్రిబ్యూట్ చేశామో ఫామ్ నెంబర్ 16లో అయితే క్లారిటీగా మనం చూడవచ్చు. ఇది 80C, ఇది 80CCD1 కింద 44,691. ఆ డేటా అనేది మనం ఇక్కడ 80CCD1 కంట్రిబ్యూషన్ టు ద పెన్షన్ స్కీమ్కి ఎంటర్ చేయాలి. 44,691. నెక్స్ట్ ఇక్కడ 80CCD1B, 80CCD1B కింద మనం ఎంత ఎంటర్ చేశామో తెలియడం కోసం ఇక్కడ ఫామ్ నెంబర్ 16లో చూడండి. ఇది 1,755 రూపీస్ ఉన్నాయి CCD1B కింద. అదే మనం ఇక్కడ CCD1B కింద ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 80CCD2 అనేటువంటిది మనం ఎంటర్ చేయాలంటే ఇది మనకు గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసేటువంటి సిపిఎస్ అమౌంట్, అది మనం ఇన్కమ్ లాగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మనం డిడక్షన్లో కూడా చూపించవచ్చు. అది మనకు ఇన్కమ్ లాగా చూపించబడిందో లేదో తెలియాలంటే మనం అనెక్సర్ 2లో పైన చూడండి, ఇన్కమ్ అండర్ హెడ్ శాలరీస్ కింద అడిషనల్ ఇన్కమ్ అనేటువంటి చూపించబడింది ఇక్కడ ఈ ఎంప్లాయీకి 46,446 రూపీస్ ఇక్కడ చూపించారు. కాబట్టి మనం కూడా దాన్ని అదర్ ఇన్కమ్స్లో చూపించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ B3 అనేటువంటి కాలం దగ్గర ఇక్కడ ఎనీ అదర్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టు ద ఎన్పిఎస్ అమౌంట్ అనేటువంటి దాన్ని ఎంటర్ చేయండి, టైప్ చేయండి. చేసి ఇక్కడ అమౌంట్ను ఎంటర్ చేయండి. ఈ ఎంప్లాయీకి సంబంధించినటువంటి అమౌంట్ ఇక్కడ ఉంది. ఈ అమౌంట్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను, 46,446 రూపీస్. ఇది ఇక్కడ మనకు అదర్ ఇన్కమ్గా చూపించాం కాబట్టి ఇక్కడ మన గ్రాస్ ఇన్కమ్ అనేటువంటిది పెరుగుతుంది. దాన్ని మనం డిడక్షన్స్లో చూపిస్తే మనకు మన గ్రాస్ ఇన్కమ్ అనేటువంటిది తగ్గుతుంది. మనం డిడక్షన్స్లో దాన్ని 80CCD2 కింద చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఇక్కడ దాని కాంట్రిబ్యూషన్లో ఇన్కమ్గా చూపించినట్టయితే ఇక్కడ మనం దాన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎంప్లాయీ మాత్రం ఇక్కడ ఎంటర్ చేశాడు కాబట్టి ఇక్కడ కూడా అతను టీడీఎస్ ఇచ్చేటప్పుడు ఎంటర్ చేశాడు కనుక నేను కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. దాన్ని ఇన్కమ్గా చూపించాలి, అలాగే దాని డిడక్షన్స్లో కూడా చూపించాలి. ఆ అమౌంట్ ఎంటర్ చేశాము. ఆ తర్వాత మనం ఎంటర్ చేయాల్సింది మనం ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చేటువంటి డిడక్షన్, అది ఇక్కడ ఉంది 1,054 రూపీస్ ఈ ఎంప్లాయీది. అది మనము ఇక్కడ ఈ ఫామ్లో ఎంటర్ చేయలేమండి. దానికోసం ఇక్కడ డొనేషన్స్ అనే ట్యాబ్ ఉంది, ఈ ట్యాబ్ తీసుకోండి. ఇందులో మొదట మనం ఇచ్చేటువంటి డొనేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదా తెలంగాణ గవర్నమెంట్ అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనం ఇచ్చేటువంటిది అడ్రస్, ఆ అడ్రస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్. అలాగే సిటీ ఆర్ డిస్ట్రిక్ అంటే మీ సిటీ లేదా డిస్ట్రిక్ ఎంటర్ చేయండి. ఇక్కడ స్టేట్ తెలంగాణ. ఇక్కడ మీ పిన్ కోడు మనం ఏదైతే హైదరాబాద్ అనే అడ్రస్ ఇచ్చామో మన క్యాపిటల్, ఆ క్యాపిటల్ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ప్యాన్ ఆఫ్ డోలీ అంటే మనం గవర్నమెంట్ యొక్క ప్యాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ కింద ఉంటుంది చూడండి. మనం గవర్నమెంట్కి కనుక డొనేషన్ ఇచ్చినట్టయితే అది మనం ఎంటర్ చేయాల్సిన ప్యాన్ నెంబర్ ఇలా ఉంటుంది, 5 G's 4 0's 1 G,
అది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. 5 జీలు, 4 జీరోలు, చివరికి 1 జీ. నెక్స్ట్ అమౌంట్ మనం ఎంత అమౌంట్ అయితే కాంట్రిబ్యూట్ చేశామో అది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఈ ఎంప్లాయీ ఇక్కడ 1054 రూపీస్ కాంట్రిబ్యూట్ చేశాడు, అది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే అది మనకు మన కంప్యూటేషన్ ఫామ్లో మనం ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఎంటర్ చేసామో గతంలో అక్కడ మనకు చూపించడం జరుగుతుంది. మన డిడక్షన్స్ దానిలో 80G సెక్షన్ కింద ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ అన్నీ మీ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీరు చివరిగా చూసుకోవాల్సింది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది మీరు ఇచ్చినటువంటి ఎనెక్సర్ 2లో ఇక్కడ చూసుకోండి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ కూడా అదే వాల్యూ మనకు వచ్చిందంటే మనం ఇక్కడ పైన ఇచ్చిన వాల్యూస్ కరెక్ట్గా ఎంటర్ చేసినట్టు. ఆ తర్వాత మీరు డిడక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మీ టోటల్ ఇన్కమ్ అనేటువంటిది ఇక్కడ కంప్యూటర్ కావడం జరిగింది, ఇక్కడ క్యాలిక్యులేట్ కావడం జరిగింది. అది మీరు అనెక్సర్ 2లో ఇక్కడ కనిపిస్తుంది నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేటువంటిది. ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ మీకు ఇక్కడ చివరికి వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ ఇక్కడ సేమ్ కావాలి. ఫ్రెండ్స్ ఈ ఎంప్లాయీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది అలాగే టోటల్ ఇక్కడ డిడక్షన్స్ అనేవి తీసివేయగా మనకు అతనికి 2,50,000 కంటే ఎక్కువగా టోటల్ ఇన్కమ్ ఉంది. దానివల్ల అతను కట్టాల్సిన ట్యాక్స్ అనేది 1,725 రూపీస్. ఒకవేళ మన టోటల్ ఇన్కమ్ అనేది 3,50,000 కంటే తక్కువగా ఉన్నట్టయితే మనకు 2,500 అనేటువంటిది రిబేట్గా రావడం జరుగుతుంది. అది మనకు ఇక్కడ చూపించాలి చూడండి, 2,500 రిబేట్గా వచ్చింది. అలా రావడంతో ఈ ఎంప్లాయీకి ట్యాక్స్ 0 అయింది. ఇక్కడ అదే మనం ఇక్కడ ఐటీఆర్ ఫామ్లో సబ్మిట్ చేసినప్పుడు కూడా మనకు ట్యాక్స్ 0 అని వచ్చింది, నో ట్యాక్స్ లేదా 0 అని వచ్చింది. అంటే మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అది కరెక్ట్గా ఉందో లేదో మీరు ఇక్కడ వెరిఫై కూడా చేసుకోవచ్చు మీ అనెక్సర్ 2లో. ఇక్కడ మనకు అనెక్సర్ 2లో మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫామ్ నెంబర్ 16లో కూడా మనకి ఇదే వాల్యూస్ కనిపిస్తాయి. అలా కనిపించినట్టయితే మనం చేసినటువంటి ఫైలింగ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా పూర్తయింది. అలా టాలీ అయిన తర్వాత మీరు సేవ్ డ్రాఫ్ట్ చేసుకోండి. పూర్తయిన తర్వాత మీ ట్యాక్స్ డీటెయిల్స్ అనేటువంటివి ఒకసారి చెక్ చేసుకోండి. మీ టీడీఎస్ అనేది మీ డీడీఓ చేసి ఉంటే ఇక్కడ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది, ఎంత టీడీఎస్ అయింది అనేటువంటిది. అది మీరు ఎంతైతే ఇక్కడ టీడీఎస్ అయిందో, మీరు ఇక్కడ ఎంతైతే ట్యాక్స్ పడినట్టుగా చూపించారో అంత టీడీఎస్ ఇక్కడ అయినట్టుగా చూపించాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎంతైతే టీడీఎస్ అనేది మన శాలరీ నుంచి కట్ అయిందో మన డీడీఓ దాన్ని మన ప్యాన్ అకౌంట్లో యాడ్ చేయడం జరుగుతుంది టీడీఎస్ లాగా. ఆ టీడీఎస్ అనేది ఇక్కడ ట్యాబ్లో కనిపించాలి, లేదంటే మనం ఈ ఫైలింగ్ అనేటువంటిది చేయకూడదు. అలా చేసినట్టయితే మనమే ఆ టీడీఎస్ అమౌంట్ అనేటువంటిది ఇక్కడ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్యాక్స్ పేడ్ అండ్ వెరిఫికేషన్ అనే ట్యాబ్ తీసుకోండి. ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ, మీరు ఏ బ్యాంక్ అయితే రిఫండ్ కావాలనుకుంటారో, ఒకవేళ మీకు రిఫండ్ అనేటువంటిది ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడు, తర్వాత బ్యాంకు బ్రాంచ్, అకౌంట్ నెంబరు, ఆ తర్వాత ఇక్కడ చివరిగా మీ వెరిఫికేషన్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, తర్వాత ఇక్కడ మీరు సెల్ఫ్గా ఇది ప్రిపేర్ చేసినట్టు, ఆ తర్వాత ఇక్కడ మీ ప్లేస్ ఎంటర్ చేసి సేవ్ చేసుకోండి. ఈ కింద మీరు మీ ఈ వెరిఫై అనేటువంటిది ఎలా చేసుకుంటారో ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ చూపించారు. మీరు మీ ఆధార్ వ్యాలిడేషన్ లేదా బ్యాంక్ అకౌంటు లేదా మీ డీమ్యాట్ అకౌంటు లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మీరు వ్యాలిడేషన్ అనేటువంటిది పూర్తి చేసుకుంటే మీరు ఈ మొదటి ఆప్షన్ తీసుకోండి. లేదా ఇప్పుడు కాకుండా నేను 120 డేస్ లోపు నేను ఈ వెరిఫై చేసుకుంటానంటే ఇది క్లిక్ చేయండి. లేదా నేను ఆఫ్లైన్లో పంపిస్తానంటే, అంటే ఫామ్స్ ప్రింట్ తీసి దాన్ని బెంగళూరుకు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ పంపాలి సైన్ చేసి,
అలా చేస్తానంటే ఈ థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇమీడియట్గా మీరు వెరిఫై చేసుకుంటానంటే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో ఒక ఆప్షన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేయండి. ఇలా మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీ ఐటీఆర్ ఈ ఫీలింగ్ అనేది పూర్తయింది. దానిలో మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోవడం కోసం ఫామ్ అనేటువంటిది ఓపెన్ అయింది. మీ పాన్ నెంబరు, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి, అడ్రస్, మీ ట్యాక్స్ అనేటువంటిది చూసుకోండి. ఇక్కడ మీ ట్యాక్స్ అనేటువంటిది టోటల్ ఈ ఇంతకుముందు నేను చేసిన ఎంప్లాయీది 0 ట్యాక్స్ కాబట్టి ఇక్కడ 0 ట్యాక్స్ అనేది చూపించడం జరిగింది. టీడీఎస్, అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ వెరిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీరు చివరిగా చేయాల్సింది ఇక్కడ సబ్మిట్ అనేటువంటి దాన్ని మళ్ళీ ప్రెస్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ చేయండి, లేదా ఎడిట్ అనే ఆప్షన్ తీసుకోండి. సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. నా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి నేను ఇచ్చినవి కాబట్టి. ఇక్కడ నేను వెరిఫై అనేటువంటిది ప్రజెంట్ ఇమీడియట్గా చేసుకుంటానని ఆప్షన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ అడిగింది. ఆధార్ ద్వారా, ఆధార్ ఓటీపీ ద్వారా చేసుకుంటారా, లేదా బ్యాంక్ ఏటీఎం నుంచి చేసుకుంటారా, లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకుంటారా అనే ఆప్షన్ అడిగింది. నేను ఆధార్ ఓటీపీ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసి ఉండాలి. ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయగానే మన మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ ఫైలింగ్ సక్సెస్ అని చెప్పేసి నెక్స్ట్ మనకు మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డాష్ బోర్డ్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫిల్ చేసిన లేదా రిటర్న్ ఫైల్ చేసిన ఫామ్స్ అనేటువంటి ఇక్కడ చూడొచ్చు. వ్యూ రిటర్న్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 1920కి సంబంధించిన ఐటీఆర్ అనేటువంటిది నేను సక్సెస్ఫుల్గా ఈ వెరిఫై పూర్తి చేశాను కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఈ వెరిఫైడ్ అనేటువంటి స్టేటస్ చూపించడం జరిగింది. ఆ ఫామ్ మీరు చూడాలనుకుంటే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ పైన క్లిక్ చేయండి. మీ అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ 1920 అసెస్మెంట్ ఇయర్కి ఈ ప్యాన్ నెంబర్తో. ఇక్కడ డు నాట్ సెండ్ దిస్ అక్నాలెడ్జ్మెంట్ టు సిపిసి బెంగళూరు అని కనిపిస్తుంది. అంటే దీన్ని మనం బెంగళూరుకి తిరిగి పంపాల్సిన అవసరం లేదు, మనం ఈ వెరిఫై అనేది ఆధార్ ఓటీపీతో పూర్తి చేశాము.